ఆయుధాలతో యుద్ధం చేయడం నిన్నటి మాట. ఎందుకంటే ఇప్పుడు అన్ని దేశాల వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి. కాబట్టి యుద్ధం ఏ సమస్యకు పరిష్కారం కాదు. విజేతలు కూడా ఎవరు ఉండరు. తమను బెదిరించి లొంగ తీసుకోవాలని అనుకుంటున్న దేశాలను ఆర్థికంగా దెబ్బతీయాలి. అదే ఇప్పుడు అన్ని దేశాలు అనుసరిస్తున్న ఆధునిక వాణిజ్య యుద్ధ తంత్రం. ముఖ్యంగా చైనా వంటి డాంబికాలు పోయే దేశాలను నిలువరించాలంటే వాణిజ్య యుద్ధం ఏకైక మార్గం. ఇప్పుడు నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మనతో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాను నిలువరించి వాణిజ్య యుద్ధం షురు చేసిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. డోక్లాం వివాదం కారణంగా గత కొన్ని రోజులుగా వేగంగా మారిపోతున్న పరిణామాలను, తీసుకుంటున్న నిర్ణయాలను గనుక గమనిస్తే ఈ విషయం తేటతెల్లమవుతోంది. మొదట ఫోసన్ అనే చైనా కంపెనీ హైదరాబాద్ కు చెందిన గ్లాండ్ ఫార్మాను కొనుగోలు చేయాల్సి ఉండగా ఆ ప్రక్రియకు మోడీ ప్రభుత్వం మోకాలడ్డింది. రెండవది, చైనా నుండి గత కొన్ని సంవత్సరాలుగా టైర్ల దిగుమతి విపరీతంగా పెరిగిపోయింది. దీంతో దేశీయ టైర్ల తయారీ రంగం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో చైనా నుండి దిగుమతి అయ్యే టైర్లపై యాంటీ డంపింగ్ డ్యూటీని విధించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ముచ్చటగా మూడవది, అతి ముఖ్యమైన విషయంపై దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం. అవే స్మార్ట్ ఫోన్లు మరియు ఎలక్ట్రానిక్ వస్తువులు. చైనా నుండి సంవత్సరానికి ఎన్నో లక్షల స్మార్ట్ ఫోన్లు మరియు ఎలక్ట్రానిక్ వస్తువులు భారతదేశంలోకి దిగుమతి అవుతున్నాయి. అంతేకాకుండా కంప్యూటర్లు, కంప్యూటర్ కు సంబంధించిన వివిధ పరికరాలు మనం చైనా నుండే దిగుమతి చేసుకుంటున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే మన ఇంట్లో ఇప్పుడు మనం వాడే ఎలక్ట్రానిక్ వస్తువులు, కంప్యూటర్ మొబైల్ ఫోన్లు అన్ని మేడ్ ఇన్ చైనానే. మనం వాడే చైనా ఫోన్లలో ఉన్న డేటాను భద్రపరచడానికి ఆయా చైనా కంపెనీలలో చాలా వాటికి భారతదేశంలో అసలు సర్వర్లు లేవు. సర్వర్లన్నీ చైనాలోనే ఉన్నాయి. అంతేకాకుండా చాలా స్మార్ట్ ఫోన్లలో ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ని ఇన్స్టాల్ చేసి విక్రయిస్తున్నారు. వీటి వల్ల రహస్యంగా సమాచారాన్ని దొంగలించడానికి వీలవుతుందని చెబుతున్నారు నిపుణులు. అంతేకాకుండా గత కొంతకాలంగా కొంతమంది వినియోగదారులు తమ ఫోన్లలో ఉన్న వ్యక్తిగత సమాచారం లీక్ అవుతుందని ఫిర్యాదులు చేశారు. దీంతో పాటు ఈ మధ్య కాలంలో రెండు దేశాల మధ్య పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతుండటంతో మన దేశం మరింత అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా వైరస్లను ఉపయోగించి చైనా మన దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేసే ప్రమాదం ఉందని భావించి ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొనే దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే స్మార్ట్ ఫోన్లను వాడే వినియోగదారుల వ్యక్తిగత సమాచారం భద్రపరచడానికి స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఏం చేస్తున్నాయి, ప్రజలకు సంబంధించిన విషయాలు భద్రంగా ఉన్నాయా లేదా అనే విషయాలను తమకు ఆగస్టు 28వ తేదీలోపు తెలియజేయాలని కేంద్రం కంపెనీలకు డెడ్లైన్ విధించింది. ఆ తరువాత అన్ని కంపెనీలను ఆడిట్ చేస్తామని, ఏ కంపెనీలైతే నిబంధనలకు విరుద్ధంగా సమాచారాన్ని తస్కరించి వ్యక్తిగత సమాచారానికి భద్రతను కల్పించడంలో విఫలమయ్యాయో అలాంటి కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని, భారీ జరిమానా కూడా కట్టవలసి ఉంటుందని హెచ్చరించింది. అన్ని మొబైల్ తయారీ సంస్థలకు నోటీసులు కూడా జారీ చేసింది. ఇక చైనా నుండి అత్యధికంగా దిగుమతి అవుతున్న కంప్యూటర్ హార్డ్వేర్ ఉపకరణాలు మరియు అన్ని వస్తువులలో వాడుతున్న సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా లేకపోతే కఠిన చర్యలు తప్పవని చెప్పారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారతదేశ కంపెనీలు స్మార్ట్ ఫోన్లు, హార్డ్వేర్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా భారతదేశంలో తయారు చేయడానికి ముందుకు రావాలని, అలా భారతదేశంలోనే కనుక రూపొందిస్తే ఆయా కంపెనీలకు మంచి ప్రోత్సాహకాలను కూడా అందిస్తామని ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఇలానే గనుక చైనా కంపెనీలపై ఉక్కుపాదం మోపుతూ మన దేశ కంపెనీలకు గనుక చేయూతనిస్తే అన్ని వస్తువులు భారతదేశంలోనే తయారయ్యే రోజులు మరెంతో దూరంలో లేవని పేర్కొంటున్నారు విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.